హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్ మహేష్ ప్రభాస్ తో ఇండియా ప్లాన్ ప్రభాస్ టాలీవుడ్ హంక్ రాణాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి బాహుబలి తెరకెక్కించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్దనే సరికొత్త రికార్డులు నెలకొల్పారు జక్కన్న జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులతో జక్కన్న పేరు మారుమోగింది రాజమౌళి అంటే ఇండియాలోనే ఓ బ్రాండ్ అని ముద్రపడింది పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను కొనసాగిస్తూ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు జక్కన్న ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్లు రామ్ చరణ్ ఎన్టీఆర్లతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్నారు లో రిలీజ్ కి సిద్దమవుతోంది ఇద్దరు గొప్ప విప్లవ యోధుల అల్లూరి సీతారామరాజు కుమర భీమ్ కథలను ఆధారంగా చేసుకుని ఫిక్షన్ కంటెంట్ తో ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కిస్తున్నారు దాదాపు మూడు వందల యాబై కోట్ల బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా జగన్న ప్లాన్ ని డిజైన్ చేశారన్న టాక్ కనిపిస్తోంది ఇంత గ్రేట్ మూవీ తర్వాత జగన్న ప్లాన్ ఎలా ఉంది ఏ హీరోతో సినిమా చేస్తారో పాన్ ఇండియా సినిమాలకే ప్రాధాన్యత ఇస్తారా అంటే దానికి సరైన ఆన్సర్ లేదు ఈ సందేహాలకు రాజమౌళి నుంచి ఆన్సర్ లేదు కానీ సీనియర్ సి పాతికేయుడు ఇమ్మంది రామారావు తనదైన గెస్ట్ ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజమౌళితో పనిచేసే తదుపరి హీరోల పేర్లను రివీల్ చేశారు ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి మరో పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తారని అన్నారు ఈ ఇద్దరి ఇమేజ్లకు తగ్గ అదిరిపోయే స్క్రిప్ట్ ను స్టార్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ రాస్తున్నారట జక్కన్న యధావిధిగా తన పాత టెక్నికల్ టీమ్ తోనే ముందుకు వెళ్తాడని పెద్ద ఆయన అంటున్నారు ఇప్పట్లో జక్కన్నకు బాలీవుడ్ కి వెళ్లే ఆలోచన లేదు ఇండియా సినిమాలు తీస్తారు అలాగే హీరోయిన్లుగా మాత్రం అనుష్క శ్రీలను అస్సలు ఎంపిక చేయరు కొత్త వాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు మరి వెటరన్ సినీ పాత్రికేయుని వ్యాఖ్యల్లో నిజం ఎంతో తెలియాలంటే విజయేంద్ర ప్రసాద్ కానీ రాజమౌళి కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది విజయేంద్ర ప్రసాద్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా పెద్ద ఈ లీక్ అందిందా అంటూ ఇమ్మంది వ్యాఖ్యలపై నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్